భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 32వ వర్ధంతి సందర్భంగా ఆయన దళిత బహుజనులకు ఎంతో దళితులకు ముందుండి ఈ రోజు ఆయన చేసిన సేవలు నేను గుర్తుచేసుకోవాలని ఇంతైన అవసరం ఉంది. జగజీవన్ రావు ఎంత కృషి చేసారంటే ఈ రోజు దళితులు ఎన్నికబడిన అట్టడుగు వర్గాలందరినీ నాదే అని చెప్పుకొని తొలి ఉప ప్రధానిగా ఆయన సేవలు అందించి ఈ రోజు ఆయన వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత అనేక సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి మరి భారత రాజ్యాంగబద్ధంగా మరి 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పార్లమెంటరీగా కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా మరి భారత సమాజానికి విస్తృతమైనటువంటి సేవలు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ జగజీవన్ రామ్ గారి మరి 30వ మరి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజపేట మండల కేంద్రంలో మరి అన్ని రాజకీయ పక్షాల నాయకత్వంలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున ఆయనను స్మరించుకోవడం జరిగింది. మరి ఆ మహానుభావుడు ఇవాళ కాదు మరి 50 ఏళ్ల క్రితమే స్వాతంత్ర ఉద్యమం కావచ్చు ఆనాడు సామాజిక అంటరానితనానికి గురవుతున్నారు.